రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వారం రోజులు లేదా పదిహేను రోజుల ముందు ఎక్కువగా నడిచిన టాపిక్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అయితే దానికి ముందు వారం పది రోజులు నడిచినటువంటి టాపిక్ మాత్రం అంటే నెలకు ముందు ఎలక్షన్కి నెల ముందు మే పదమూడుకి నెల ముందు నడిచిన టాపిక్ మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లే అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ రకమైనటువంటి ప్లానింగ్తో చంద్రబాబు అన్నది నేను వీడియోలో మాట్లాడబోతున్నా ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి బ్రేకింగ్ న్యూస్ కానీ తిరుమల న్యూస్ కానీ బ్యాంక్ రిలేటెడ్ కానీ ఉద్యోగాలు కానీ ఎన్నో రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లస్ బ్రేకింగ్ న్యూస్ నేను కవర్ చేస్తున్నా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు బెల్ ఐకాన్ కొడితే పదిహేను సెకండ్లు వీడియోలు చిన్న చిన్న చాలా ఇన్ఫోమ్ ఉంటుంది ఆ పదిహేను సెకండ్లు వర్షపెట్టి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో ఆల్రెడీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే కంపల్సరీ బెల్ కొట్టండి లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ బెల్తో పాటు సబ్స్క్రైబ్ కూడా కొట్టండి చేసుకోకపోయినా పర్లేదు సబ్స్క్రైబ్ కానీ కంపల్సరీ బెల్ మాత్రం డెఫినెట్లీ కొట్టాలి ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ ఒక పదిహేను సెకండ్లు వీడియోలు మీకు పోస్ట్ చేయగానే వచ్చేస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్లు అంటే మరి మీకే కదా బెనిఫిట్ సో వాలంటరీ వ్యవస్థ విషయానికి వస్తే వాలంటరీ వ్యవస్థని ఖచ్చితంగా కొనసాగిస్తాము మేము ఎట్టి పరిస్థితిలో తీసే అవకాశం లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పారు మరి ఈ వ్యవస్థ రద్దని ఎందుకు అనుకుంటున్నాం దాని గురించి చెప్తా అసలు జన్భూమి కమిటీలు వర్సెస్ వాలంటీర్ల వాలంటీర్ వ్యవస్థ రద్దు ఈ రెండు అంశాలు తీసుకుందాం ఈ రెండిట్లో కూడా మీరు ఒకసారి పోల్చి చూస్తే రెండు ఒకే రకమైనవి ఏ రక కొన్ని విషయాల్లో ఒకే రకమైనవి ఏ విషయంలో అంటే ముఖ్యంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు తమ పార్టీ కోసం పనిచేసిన తమ కార్యకర్తలకు ఏదో ఒక బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో జన్భూమి కమిటీలు పెట్టారు వాళ్ళు గట్టిగానే దోచుకు తిన్నారు వాల దానివల్ల అంటే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ జన్భూమి కమిటీలు అయితే అలాంటి పరిస్థితిని అబ్జర్వ్ చేసినటువంటి జగన్ అట్లా అమ్మో వాళ్ళు కూడా వీళ్ళు కూడా రేపు పొద్దున్న నా కార్యకర్తలను కూడా ఒక పని అప్ చెప్తాను వాళ్ళని కూడా ఏదో ఉద్యోగం ఇస్తాను కానీ వాళ్ళలాగా వీళ్ళు కూడా దోచుకుంటే ఇరవై నాలుగు నాకు అవుద్ది కదా అని ఆలోచించి నేను ఏం చేశాడంటే స్ట్రిక్ట్ నామ్స్ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థనే తీసుకొచ్చి కావాల్సిన వైసీపీ శ్రేణులై అక్కడ తొంభై ఐదు శాతం మంది జన్భూమి కమిటీలో టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాలంటీర్లో తొంభై ఐదు శాతం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఎటువంటి డౌట్ లేదు ఆ విషయం విజయసాయి ఒప్పుకున్నారు గతంలో టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు సరే అయితే వీళ్ళకి వాలంటీర్ అనేటువంటి పేరు పెట్టి దానికి నెల ఐదు వేలు ఈ స్టైఫండ్ లాంటిది ఇవ్వడం మొదలు పెట్టారు ఈ పెన్షన్ అనేవి ఇంటింటికి ఇవ్వడం వెళ్ళడం అనేది నేను డెఫినెట్లీ అంతవరకు నాకు చాలా మంచి అంశం అది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఏదైతే జగన్ తీసుకొచ్చారో అంశాల వారీగా నేను క్రిటిసైజ్ చేస్తున్నాను మనుషుల్ని రాజకీయ నాయకుల్ని జగన్ కొన్ని మంచి చేశారు కొన్ని చాలా చెడు చేశారు చంద్రబాబు కొన్ని మంచి చేశారు చాలా చెడు చేశారు అట్లా ఉంటుంది నా ఉద్దేశంలో సో ఈ అంశం వరకు డెఫినెట్లీ మనం జగన్ ని సపోర్ట్ చేయాలి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం ఎందుకంటే ముసలి వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డీబీటీలు డా చేసుకుని తెచ్చుకొని బయస్ పెద్ద పడిపోయిన వాళ్ళు కదా సో అయినా అలా కుదరవు అట్లా కాకుండా దగ్గర పెట్టుకుని ఇంటికి వచ్చిన పాలు అతనుకో పేపర్ అతనుకో పేపర్ లేయించుకోకపోయినా పోనీ టీవీ కేబుల్ కట్టడానికో ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవే కదా టీవీ చూస్తారు ఒడ్డుకొని తింటారు వెజిటబుల్స్ కొనుక్కోవడానికో పల్లెటూరులో ఉపయోగపడుతుంది సో ఆ రకమైన అంశం వరకు డెఫినెట్లీ సపోర్ట్ చేయొచ్చు కానీ జన్మభూమి కమిటీ లాగా కొంపం మంచవు అనుకుంటే ఇంకో రకంగా కొంపం వచ్చేవి ఏం చేశారంటే లోకల్ లీడర్స్ అందరూ వీళ్ళని ఉపయోగించి ప్రతి యాభై ఏళ్ళకి ఒకళ్ళు కాబట్టి వైసీపీకి గనక ఓటేయకపోతే ఖచ్చితంగా రేపు పొద్దున్న పథకాలు అయిపోతాయి అనే విషయాన్ని గట్టిగా ప్రచారం చేయండి అన్నారు జగన్ కూడా చెప్పే ఉంటారు అంటే కొంచెం పుష్యమ్మని చెప్పంటాడు ఆయన వీళ్ళు లైట్గా లారీతో కొద్దామని చెప్పారు వీళ్ళు ఏకంగా గుళ్ళోజర్తో గుద్దేశారు ఏం జరిగింది ఇంటింటికి వెళ్ళి కొంతమంది ఎక్కడ బెదిరించడం నువ్వు గనక జగన్కి ఓటు అయ్యకపోతే నీకున్న ప్రతి పెన్షన్ ఇది నుంచి స్టార్ట్ అయిందంటే పంచాయతీ ఎన్నికలప్పటి నుంచి మొదలైంది సో పంచాయతీ ఎన్నికల్లో భయపడి వేసేసారు ఓటు వేసేసిన తర్వాత టీడీపీ ఈ ఈ రీసెంట్ టైమ్స్లో గట్టిగా అందుకుంది ఏంటంటే మీరు మీరు ఆ రకంగా ఎవరికి భయపడక్కర్లేదు అది ఇది అని జనం కూడా వచ్చింది గట్టిగా జనం కూడా ఏంటి వీళ్ళకి భయపడేది మేము మా ఇష్టం ఉన్నాడు మేము ఓటేసుకుంటాము పథకాలు ఎందుకు కట్ చేస్తారు చంద్రబాబు కూడా ఇస్తా అన్నాడు కదా పథకాలు మొత్తానికి ఇళ్ళకి కొమ్మ ఉంచారు అయితే ఈ వ్యవస్థను రద్దు చేయాలి వద్దా అనే అంశం మీదకి వచ్చినప్పుడు గతంలో మొన్న సారీ ఎలక్షన్ టైం అసలు విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో లక్షా ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయడం ఎందుకంటే ప్రతి యాభై ఏళ్ళ మీద వీళ్ళ గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ ఏళ్ళకి వెళ్ళి వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి లోకల్ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం ఆయన లోకల్ ఎమ్మెల్యేలు ఇస్తాం మీకు ఈ రెండు నెలల జీతాలు ముందు రాజీనామా చేయడానికి కానీ చేసేసారు హడావుడిగా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు ఆ రెండు నెలల జీతాలు ఇవ్వలేదండి చాలా మంది ఎమ్మెల్యేలు ఎగ్జామ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ ఇందులోకి తీసుకోండి మీరు వ్యవస్థ ఎట్లా రద్దు చేయట్లేదుగా మమ్మల్ని మళ్ళీ తీసుకోండి అనేసి మొరపెట్టుకుంటున్నారు దీని మీద టీడీపీ పార్టీ కొంత చెందినటువంటి కొంత నాయకులు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే మిమ్మల్ని ఫోర్స్ఫుల్ మేము ఫోర్స్ఫుల్గానే మమ్మల్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించి సరే గొడవ చేస్తున్నారు సో ఆ టైంలో ఈయన రోడ్డు మీద ఆయన నాపినప్పుడు నేను ఏమన్నారంటే ఈయన తీసుకుంటాం కానీ మీరు ముందెళ్ళి ఎవరైతే మిమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారని చెప్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టడం నిజమే కదా న్యాయమే కదా కరెక్ట్గానే ఉన్నది ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ తాలూకా వాళ్ళు ఎట్లా నమ్ముతారు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి వైసీపీ తరఫున పనిచేస్తే ఐదేళ్ళు చేస్తారు వైసీపీ తరఫున ఆరోపణలు తొంభై శాతం తొంభై శాతం మంది మీద ఉన్నాయి మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని పెట్టుకున్నట్టు అవుద్ది కదా సో లోకల్గా ఉండే టీడీపీ శ్రేణుల్లో ఉన్న యువత లేకపోతే కార్యకర్తలు ఫర్ట్ అవుతారు వారని తీసుకుంటే దాంతోపాటు టీడీపీ వైసీపీకి సంబంధించిన వాళ్ళని తెచ్చుకుని టీడీపీ వాళ్ళు గవర్నమెంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది సరే గవర్నమెంట్లు రెండు బస్సు పట్టిపోయినాయి కానీ అట్లా పెట్టు ఇద్దరు చేసినా తప్పే కానీ చెప్తున్నాను So I did. Think... దానికి ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి ఫోర్స్లుగా అంటే బలవంతంగా రాజీనామా చేయించారని అంశాన్ని ఎవరు ఎవరు చేయించారు లోకల్ లీడర్ అయితే లోకల్ లీడర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద పెట్టండి అప్పుడు ఆలోచిస్తాం ఆలోచిస్తామేమన్నారు అయితే ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఉన్నారు ఒక రెండు లక్షలు ఎంత ఉన్నారు లక్ష ఉన్నారు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి జీతాలు కానీ గీతాలు కానీ అవన్నీ బాగానే ఉంటాయి అయితే ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేస్తారు అంటే వ్యవస్థను రద్దు చేయరు కానీ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోగ్రామ్గా చేయబోతున్నారని తెలుస్తుంది వాలంటీర్ అంటే ఏంటంటే బేసిక్ వాలంటీర్ అని పేరు దీన్ని పెట్టడమే రాంగ్ అసలు జగన్ పెట్టారా చంద్రబాబు పెట్టారా వదిలేండి పెట్టడం రాంగ్ అది ఎందుకంటే నీకు రాంగ్ అంటే మీకు వాలంటీర్ అంటే ఏంటి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా వెళ్ళి పని చేయడం ఏ పనైనా సరే మీరు ఒక యానిమల్ రిలేటెడ్ కానీ ఒక వృద్ధులకు కానీ ఒక అనాథ పిల్లలకు కానీ ఇంకోటి కానీ హెల్ప్ చేసేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళు వాలంటీర్స్ అంటారు లేకపోతే ఒక స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మన స్కూల్లో వరకు నువ్వు వచ్చి వాలంటీరింగ్ చేయ అంటారు అంటే ఏంటి ఎంత నువ్వే స్వచ్ఛందంగా వచ్చి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయటం దానికి స్టైఫండ్లు డబ్బులు వంకాయలు ఏమి ఉండవు సో అందుకని ఆ వ్యవస్థ మొత్తాన్ని తీసేసి ప్రక్షాళన చేస్తూ ఆల్రెడీ ఎవరైతే అడుగుతున్నారో వెనక్కి తీసుకోమని వాళ్ళలో ఎవరైతే పోలీస్ కేసులు పెడతారో వాళ్ళని అబ్జర్వ్ చేసి ఫిల్టర్ చేసి కొంతమంది లక్షలో ఒక ఇరవై వేల మందినైనా వెనక్కి తీసుకుంటూ ఆల్రెడీ ఎవరైతే రాజీనామా చేయలేదు వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఒక ప్రభుత్వ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఏఎస్ఓ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు అని తెలుస్తుంది సో వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేసి ఏఎస్ఓ ద్వారా మీద వీళ్ళని అని పిలుస్తారు సో ఏఎస్ఓల ద్వారా అంటే అఫీషియల్గా రాలే ఉన్న ఇన్ఫో రాంగ్ కూడా అవ్వచ్చు సో తద్వారా పెన్షన్ల నుండి గ్యాస్ కానీ వీళ్ళకి సంబంధించి ఇవి ఉంటాయి కదా రేషన్ కార్డులు ఉండవు కొంతమందికి ఆధార్ కార్డులు ఇట్లా మీ సేవతో కూడా దాన్ని అను అనుసంధానం చేస్తూ చేయించాలి ఇంకాస్త వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ఇంకొన్ని సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఇంకొన్ని సర్వీసెస్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళే అనమాట వీళ్ళ ద్వారా ఇంకొన్ని ఏ సోలని పిలుస్తారు వాళ్ళు చేద్దామనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదైతే మంచి ఐడియా కింద అనిపిస్తుంది సరే ఇందులో మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు అప్పుడు పెట్టినారు కాబట్టి ఇంతకుముందు వీళ్ళే జన్భూమి కమిటీలో వేళ్ళ తాలూకా వాళ్ళు వీళ్ళు కూడా మనం వీళ్ళనే పెట్టుకుంటారు మన దౌర్భాగ్యం తెలియదు చూడాలేం జరిగిందో బట్ వాలంటీర్ వ్యవస్థను అయితే పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో ఏం జరుగుతుందో చూద్దాం